జయ అచల సద్గురు బ్రహ్మహారాజుకు జై. అందరికి జయ గురు. ఈరోజు జనన మరణ భ్రాంతిరహిత అచల పీఠము మరియు అచల ఆశ్రమం హైదరాబాద్ 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం మనం. ఈ సందర్భంగా రెండు మాటలు పలికే ప్రయత్నం చేస్తాను ఆ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో. శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగ గారు రచించిన కందార్ధరువుల్లో ఒక కందార్థానికి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవ జన్మ మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చాలా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు, ఎన్నో జన్మల నాటి కర్మలన్నీయు కూడా సున్నా చేసటి మరుగు సూటి తెలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. మానవ జన్మం మహిళ దానవులకు దొరకబోదు దయతో వినుమ. మానవ జన్మ చాలా గొప్పది, అది దానవులకు కూడా లభించదు. అంటే మానవ జన్మ అనేది దేవతలకు కూడా లభించేది కాదనమాట. అటువంటి మానవ జన్మ మనం ఎంతో పుణ్యం చేసుకుంటే మనకు లభించింది. గత జన్మల్లో చేసిన ఎన్నో పుణ్యకార్యాల వల్ల మనకి ఇప్పుడు ఈ మానవ జన్మ లభించింది. అటువంటి మానవ జన్మను మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? మానవ జన్మ యొక్క విశిష్టత ఏంటి మనం తెలుసుకున్నామా? మానవ జన్మ విశిష్టత మనం తెలుసుకున్నామా, లేకుంటే వృధా చేసుకుంటున్నామా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఒకరోజు ఒక సముద్ర తీరానికి వెళ్ళాడు. సరదాగా సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ సముద్ర తీరంలో కూర్చొని ఏం చేయాలో తోచక, ఏమీ తోచక అలా కూర్చొని సరదాగా టైం పాస్ చేయడానికి అక్కడ ఉన్న జనాల్ని, ఆడుకునే పిల్లల్ని అందరినీ కొద్దిసేపు చూస్తూ టైం గడిపాడు. తర్వాత ఏమి తోచట్లేదు. మళ్ళీ కొద్దిసేపు అక్కడ అలల్ని, ఆ వాటర్ని, ఆ వాతావరణాన్ని అంతా చూస్తూ కొద్దిసేపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కొద్దిసేపు టైం గడిపాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఏం తోచట్లేదు. అప్పుడు అక్కడికి అక్కడ అతనికి ఒక మూట కనిపించింది. ఇందులో ఏముందని తెరిచి చూద్దాం అనుకున్నాడు. ఓపెన్ చేసి చూస్తే రాళ్ళు ఉన్నాయి, కలర్ కలర్ రాళ్ళు ఉన్నాయి అన్నమాట. ఎవరో నార్మల్ సరదాగా చిన్నపిల్లల ఆక్తాయిలు ఇలా అవి మూటలో వేసి కట్టుంటారని వదిలేశాడు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఏమి తోచక ఆ రాళ్ళని ఒక్కొక్కటి తీసి నీళ్ళల్లో వేయడం ప్రారంభించాడు. అన్నీ వేస్తూ ఉన్నాడు, అన్నీ నీళ్ళల్లో వేస్తూ ఉన్నాడు. చివరికి ఒకటి మిగిలింది. ఆ ఒకటి తీసుకొని ఇంటికి వెళ్ళాడు అన్నమాట. ఆ మిగిలిన ఒక రాయిని వాళ్ళ మనవడికి ఇచ్చాడు. వాళ్ళ మనవడు కాలేజీలో చదువుకుంటున్నాడు. అది తను తనతో పాటు కాలేజ్కి తీసుకెళ్ళాడు అన్నమాట. అక్కడ అది వాళ్ళ ఫ్రెండ్కి చూపించాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెద్ద రత్నాల వ్యాపారులు, డైమండ్ బిజినెస్ ఉందన్నమాట వాళ్ళకి. అది వాళ్ళకి చూపిస్తే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి చూపిస్తే, ఆ తర్వాత వీళ్ళ ఇంటికి పెద్ద పెద్ద రెండు కార్లలో వాళ్ళందరూ వచ్చారనమాట. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద నాన్నగారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇతనితో మాట్లాడారు. ఆయనకి చెప్పారు ఏంటంటే, నా తాతగారు మీరు ఇందాక ఇచ్చారు కదా నాకు ఒక రాయి, అది మామూలు రాయి కాదంట, చాలా విలువైన వజ్రం అంట, దాని విలువ ఒక్కొక్కటే దాదాపు 25 లక్షల దాకా ఉంటుందంట అని చెప్పాడు. అప్పుడు అది విన్న వ్యాపారి వెంటనే అక్కడికక్కడే కూలబడిపోయాడు. ఎందుకంటే ఇంతకుముందు అతను చేసిన పని అతనికి గుర్తొచ్చింది అనమాట. ఏంటంటే సముద్ర తీరంలో ఖాళీగా ఉంటూ అన్ని రాళ్ళు నీళ్ళ పాలు చేశాడు, నీళ్ళలోకి విసిరేశాడు. అలాగే మనం కూడా ఎంతో పుణ్యం చేసుకొని
వచ్చిన ఈ మానవ జన్మని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? కాలాన్ని వృధా చేసుకుంటూ ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ, వండుకోవడానికి, తినడానికి, ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి, అటు ఇటు తిరగడానికే వాడుకుంటున్నామా? ఇంకేదైనా సత్కార్యక్రమాలు చేయడానికి ఆశ్రమాలకు కానీ ఇంకేటైనా వెళ్ళి మనకున్న కాలాన్ని సద్వినియోగం చేసుకొని మానవ జన్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకొని అందరూ ఆ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని చివరకు మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ, జై గురు, జయ అచల సద్గురు బ్రహ్మహారాజ్ గురు, జయ అచల సద్గురు బ్రహ్మహారాజ్ గురు. అంటే మానవ జన్మ శ్రేష్టత్వం. సముద్రం తీరంలో ఉండి అక్కడ ఆయనకు మూట దొరికింది, టైం పాస్ కావట్లేదు. ఆ మూటలు ఏమున్నాయంటే రాళ్ళు కనిపించినాయి. ఆ రాళ్ళని ఒక్కొక్కటి తీస్తూ సముద్రంలో ఈసిరేసింది అన్నమాట టైం పాస్ కోసం. ఈయనేమనుకున్నాడు, అక్కడక్కడ ఆకతాయిలు ఉంటారు కదా, ఇట్లా ఆట పట్టించడం, పెద్దవాళ్ళని ఆట పట్టించడం కోసం మూటగడ్డి పడేసి ఉంటాడు, నేను ఇప్పుడు టైం పాస్కి ఉపయోగపడదని మొత్తం వేసిండు. 99 రాళ్ళు సముద్రంలో వేసిండు, ఒకటి మిగిలింది. అది తీసుకొచ్చి ఇంటికి ఇస్తే ఇంటికాడ వాళ్ళ మనవడికి ఇచ్చిండు ఆడుకుంటాడని. వాళ్ళ మనవడు కాలేజీలో చదువుకునేవాడే. తీరాది ఒక్కో రాయి 25 లక్షలు విలువ చేస్తానని తెలిసింది. ఇప్పుడు 8 లక్షలు పోయినాయి వాడికి, 99 ఇంటి 25 లక్షలు పోయినాయి కదా, ఆ ఫీలింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయగలను? 99 వజ్రాలు పారేసిన తర్వాత ఫీల్ అయితే వస్తాయా? మళ్ళీ తిరిగి రావు కదా. అలాగే ఇప్పుడు 99 వజ్రాల లాంటిదే మనకు కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పారేస్తున్నాం. 70 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళు ఏం చేస్తున్నాం? పారేస్తున్నాం. దేనికి? తినడానికి, వండుకోవడానికి, సినిమాలు చూడడానికి, టీవీలు చూడడానికి, చుట్టాలు ఇంటికి పోవడానికి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, వీటికే వాడి మొత్తం. మరి దేవుడేంటి మొత్తంలో? మొత్తం చూస్తే మొత్తం స్మాష్ అయిపోయింది, 0 అయిపోయింది, ఏమి లేదు. ఆధ్యాత్మికానికి కేటాయించింది కొద్దిగా కనపడుతుంది. రోజు మొత్తంలో 24 గంటలు ఉంటే 8 గంటలు ధ్యానం చేస్తాం. అబ్బా, ఒక అర్ధ గంట ధ్యానం చేయటం అదే గొప్ప. ఎవరో ఉంటారు ఎక్కువ గంటలు ధ్యానం చేసేవాళ్ళు, చాలా తక్కువ మంది తక్కువ టైము స్పెండ్ చేస్తున్నారు. ఎక్కువ సమయాన్ని వినియోగించి జన్మను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం. ఇప్పటికీ జయగురు, మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.